ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుచిపై తిరువీధుల్లో మలయప్ప స్వామి దివ్యానుగ్రహం. తిరుమలలో పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు పరిసమాప్తం. తిరుమలలోని అన్ని టీటీడీ కార్యాలయాల్లో ప్లాస్టిక్ నిషేధానికి చర్యలు. సమీక్ష సమావేశంలో అధికారులకు తిరుమల ప్రత్యేక అధికారి ఆదేశాలు. ప్రియ గజవాహనంపై పద్మావతీదేవి తిరువీధి విహారం. తిరుచానూరులో శోభాయమానంగా ఉత్తరాషాఢ నక్షత్రోత్సవం. ఏడు కొండల వాడి ఉత్సవ శోభకు వన్నెలు దిద్దే భక్తి మార్గాలు. ఆనంద నిలయుడే భక్తలోకం చెంతకు చేరే దివ్య సన్నిధానాలు. తిరుమల మాడవీధులు ప్రత్యేక కథనం. తిరుమల శ్రీవారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు మంగళవారం పూర్ణాహుతితో శాస్త్రోక్తంగా పరిసమాప్తమయ్యాయి. పవిత్రోత్సవాలలో చివరి రోజైన మంగళవారం స్వామివారికి స్నపన తిరుమంజనం జరిపి యాగశాల కార్యక్రమాలను నిర్వహించారు. తర్వాత శ్రీ మలయప్ప స్వామివారికి తిరుచి సేవ నిర్వహించాక అర్చకులు ఆగమోక్తంగా పూర్ణాహుతి సమర్పించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, తిరుమల ప్రత్యేక అధికారి ఏవి ధర్మారెడ్డి పాల్గొన్నారు. తిరుమల క్షేత్రంలో శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఉత్సవ ప్రియుడైన శ్రీవారికి ఏడాది పొడవునా నిర్వహించే ఎన్నో ఉత్సవాలు పూజల్లో తెలిసి తెలియక జరిగే దోషాల పరిహారార్థం పవిత్రోత్సవాలు నిర్వహించడం సంప్రదాయం. ఈ క్రమంలో మూడు రోజుల పాటు నిర్వహించిన పవిత్రోత్సవాల్లో చివరి రోజైన మంగళవారం ఉదయం స్వామివారికి స్నపన తిరుమంజనం జరిపారు. ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారిని స్నానపీఠంపై వేంచేపు చేసి షోడశోపచారాలు జరిపారు. ఆపై విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, కలశస్థాపన, కలశారాధన, సంకల్ప పూజ, పవిత్రహోమం పూర్తి చేసి వైఖానస ఆగమోక్తంగా స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ టీటీడీ పెద్ద జియర్, చిన్న జియర్ స్వామివార్ల నేతృత్వంలో కనుల పండుగగా సాగిన స్నపన తిరుమంజనం భక్తులను పరవశులను చేసింది. అభిషేకానంతరం తులసిమాలలతో అలంకరించి చందనాది పరిమళాలను సమర్పించి ధూపదీప నివేదనలు, కర్పూర హారతులు సమర్పించారు. ఇక మంగళవారం సాయంత్రం శ్రీ మలయప్ప స్వామివారు తిరుచి సేవలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని సకల స్వర్ణాభరణాలు, సుగంధ పుష్పాలతో అలంకరించిన అర్చకులు ఉత్సవమూర్తులను తిరుచుపై కొలువు తీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ మలయప్ప స్వామివారు తిరుచిపై తిరువీధుల్లో విహరిస్తూ భక్తుల కర్పూర నీరాజనలు అందుకున్నారు. అనంతరం పవిత్రోత్సవాలను పరిసమాప్తి చేస్తూ అర్చకులు ఆలయ ఆవరణలో హోమాలు నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు.
పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో సంపూర్ణంగా ప్లాస్టిక్ కవర్ల నిషేధానికి టీటీడీ శ్రీకారం చుట్టనుంది. తొలుత తిరుమలలోని టీటీడీ కార్యాలయాలు అన్నింటిలో ప్లాస్టిక్ కవర్లు, మంచినీళ్ల సీసాల వినియోగంపై సంపూర్ణంగా నిషేధం విధిస్తున్నామని, ఈ నిషేధం 10 రోజుల్లోగా పూర్తి స్థాయిలో అమలు చేయాలని తిరుమల ప్రత్యేక అధికారి ఏవి ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో సీనియర్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుమలను ప్లాస్టిక్ రహిత ప్రదేశంగా మార్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. దశల వారీగా ఈ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తిరుమల పర్యావరణ పరిరక్షణ, శేషాచల సానువు ప్రాకృతిక ప్రాభవం, అడవుల్లోని అరుదైన జంతుజాలాల ఉనికిని ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని ధర్మారెడ్డి ఆదేశించారు. తిరుమలలో ప్లాస్టిక్ నిషేధంపై తగిన ప్రచారం చేయాలని, ఇందుకోసం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో స్క్రోలింగ్ లఘు చిత్రాలను రూపొందించి ప్రసారం చేయాలన్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో వేచి ఉండే భక్తులకు తిరుమలలో రద్దీ అధికంగా ఉండే ప్రాంతాలలో రేడియో బ్రాడ్కాస్టింగ్ ద్వారా ప్లాస్టిక్ నిషేధంపై విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. శ్రీహరిదేవేరి సిరుల తల్లి శ్రీ పద్మావతి అమ్మవారు ప్రియ గజవాహన సేవలో భక్తులను ముగ్ధ మనోహరంగా కటాక్షించారు. తిరుచానూరులో మంగళవారం శ్రీ పద్మావతి అమ్మవారి జన్మనక్షత్రం ఉత్తరాషాఢను పురస్కరించుకుని గజవాహన సేవను నిర్వహించారు. సర్వాభరణాలు, సుగంధ పుష్పాలతో అమ్మవారిని సకల శోభితంగా అలంకరించి గజవాహనంపై కొలువు తీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. గజవాహనంపై శోభాయమానంగా అనుగ్రహిస్తున్న లోక పావనికి భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి ఆశీస్సులందుకున్నారు. తిరుపతి ఇస్కాన్ కమల మందిరంలో శ్రీ రాధాకృష్ణుల ఊంజల్ సేవ రమణీయంగా జరిగింది. ఏటా శ్రావణమాసంలో కృష్ణాష్టమి పర్వదినానికి ముందు శ్రావణ ఏకాదశి మొదలు శ్రావణ పౌర్ణమి వరకు 5 రోజుల పాటు రాధాకృష్ణులకు ఊంజల్ సేవ జరపడం ఆనవాయితీ. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం అందమైన వేదికపై పుష్పతోరణాలు, పండ్లమాలలతో ఆహ్లాదకరంగా ఏర్పాటు చేసిన ఊయలలో రాధాకృష్ణులను కొలువు తీర్చి ఊంజల్ సేవను నిర్వహించారు. రాధాకృష్ణుల అద్భుత దర్శనం తిరునగరి వాసులను మంత్రముగ్ధులను చేసింది. భక్తులు హరేకృష్ణ భజనలు చేస్తూ భక్తి పరవశంలో ఓలలాడుతూ ఊంజల్ సేవలో పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా కార్వేటి నగరంలో కొలువైన శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో తెప్పోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు తిరుమంజన సేవ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీ రుక్మిణి సత్యభామ సమేత స్వామివారికి సుప్రభాత సేవతో మేల్కొలిపి పలు వైదిక కార్యక్రమాలు జరిపారు. అనంతరం పాలు, పెరుగు, తేనె తదితర ద్రవ్యాలతో అభిషేకించారు. ఆపై పసుపు, చందనం, తులసి మాలలతో అలంకరించి సహస్ర ధారల నడుమ స్నపన తిరుమంజనాన్ని ఆగమోక్తంగా పూర్తి చేశారు. భక్తులు స్వామి అమ్మవార్లకు జరిగిన తిరుమంజన సేవను కనులారా తిలకించి తరించారు. ఇక తెప్పోత్సవాల్లో భాగంగా అంతకుముందు రోజు శ్రీ వేణుగోపాల స్వామికి తిరువీధి ఉత్సవం జరిగింది. రుక్మిణి సత్యభామ సమేతంగా శ్రీ వేణుగోపాల స్వామివారు మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో ఊరేగి భక్తులకు నయనానందకరంగా దర్శనమిచ్చారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని కర్పూర హారతులు సమర్పించారు. శ్రీకాళహస్తికి సమీపంలోని తొండమనాడు గ్రామంలో వెలసిన టీటీడీ అనుబంధ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా కలశస్థాపన, పుణ్యాహవాచనం, కలశపూజ తదితర వైదిక కార్యక్రమాలు నిర్వహించి హోమాలు జరిపారు. అనంతరం పవిత్ర ప్రతిష్టను ఆగమోక్తంగా పూర్తి చేశారు. భక్తులు ఈ హోమాల్లో పాల్గొని స్వామిని సేవించారు. అనంతపురం జిల్లా నార్పల గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రావణమాస పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఇక్కడి ఉపాలయంలో కొలువు తీరిన శ్రీ ఆంజనేయ స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. పలు రకాల మంగళ ద్రవ్యాలతో స్వామిని అభిషేకించి స్వర్ణాభరణాలు, తులసిమాలలు, పుష్పమాలలతో సుందరంగా అలంకరించారు. ప్రత్యేక పూజలు జరిపి మంగళహారతులు సమర్పించారు. భక్తులు స్వామి అమ్మవార్లతో పాటు ఆలయ ఆవరణలో కొలువు తీరిన గణనాథుడు, నాగదేవతలను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. చిత్తూరు నగరంలో వెలసిన గ్రామదేవత శ్రీ చిత్తూరమ్మవారి వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 3 రోజుల పాటు జరుగుతున్న ఈ ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి నగరోత్సవాన్ని వేడుకగా జరిపారు. తొలుత ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు జరిపి సర్వాంగ సుందరంగా అలంకరించారు. తరువాత పుష్పశోభితంగా అలంకరించిన రథంపై అమ్మవారిని త్రిశూల పాణిగా కొలువు తీర్చి కర్పూరహారతులు సమర్పించారు. ఆ తర్వాత మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారు పురవీధుల్లో ఊరేగి భక్తులకు నయనానందకరంగా దర్శనమిచ్చారు. భక్తులు శ్రీ చిత్తూరమ్మను దర్శించుకుని భక్తితో ప్రణమిల్లారు. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం బోర్గం గ్రామంలోని శ్రీ లక్ష్మీ మహాగణపతి ఆలయంలో శ్రావణమాస పూజలు ఘనంగా నిర్వహించారు. శ్రావణ శుద్ధ త్రయోదశిని పురస్కరించుకుని విఘ్నేశ్వరుడికి పంచామృత అభిషేకాలు నిర్వహించారు.
అనంతరం విశేష ఆభరణాలు పుష్పమాలలతో స్వామిని అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో గణపతిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి దేవాలయం మంగళవారం సుందరకాండ పారాయణంతో భక్తి పారవస్యంతో పులకించింది. విశాఖపట్టణానికి చెందిన వెంకటకృష్ణ అన్నమాచార్య సంస్థానం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ధార్మిక ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తోంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్లోని పలు దేవాలయాల్లో సుందరకాండ పారాయణాన్ని ఈ సంస్థానానికి చెందిన భక్త బృందం భక్తజన రంజకంగా నిర్వహిస్తోంది. తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో మంగళవారం సంస్థానం అధ్యక్షురాలు సింగంపల్లి విజయలక్ష్మి ఆధ్వర్యంలో 108వ విడతగా జరిగిన సుందరకాండ పారాయణంలో 54 మంది కళాకారులు పాల్గొన్నారు. ఈ కళాకారులు నియమనిష్టలతో భక్తి పారవస్యంతో సుందరకాండ పారాయణాన్ని ఆలపిస్తూ ఆధ్యాత్మిక పారవస్యంలో ఓలలాడారు. సురసముఖము విశాలమౌటగని సూక్ష్మబుద్ధిగొని సమయమిదే. తిరుమలగిరులు అశేష భక్తకోటికి ఏడుకొండల వాడి దీవెనలను వరాల సంపదలుగా అనుగ్రహించే ఆధ్యాత్మిక నిలయాలు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్యలీలా విశేషాలను అనువనువున నింపుకున్న తిరుమల క్షేత్రంలో ఆ స్వామివారిపై భక్తులకు ఎంత భక్తి ఉంటుందో, తిరుమల మాడవీధులను సందర్శించే సమయంలో కూడా అదే భక్తిభావం వారిలో పరిడవిల్లుతుంటుంది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 29వ తేదీ నుంచి ప్రారంభం కానున్న శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా నిత్యం శ్రీ మలయప్ప స్వామివారి ఉత్సవాలు ఊరేగింపులతో పరిమళించే శ్రీవారి ఆలయ 4 మాడవీధులపై ప్రత్యేక కథనం మీకోసం. తిరుమాడవీధులు, ఆ పేరులోనే అనంతమైన దైవత్వం ఉట్టిపడుతుంది. ఆనంద నిలయుడు స్వయంగా భక్తుల చెంతకు సర్వాలంకార శోభితులై పరమానంద భరితంగా విచ్చేసే పుణ్య ప్రదేశాలే ఈ తిరుమాడ వీధులు. బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవానికి సుర సమూహాలు, సర్వలోకవాసులు, సమస్త మానవకోటి ఆతృతగా వేచిచూసే పరమ పవిత్ర పావన ప్రాంతాలు. బహురూపుధారుని బ్రహ్మోత్సవం, అఖిల లోకాల అమృత్యోత్సవం, వెంకటేశ్వరుడి విజయోత్సవం సాక్షాత్కరించే దివ్య భవ్య వర్ణశోభిత అపూర్వ ఆధ్యాత్మిక మహిమాన్విత భక్తి తరంగాల మరో లోకం తిరుమల ఆలయ మాడవీధులు. ఆ వీధుల్లో నవనవోన్మేషంగా సాగే శ్రీనివాసుడి విశేష లీలాభరిత కైంకర్యపూర్వక ఉత్సవాది ఊరేగింపులను వీక్షించడమంటే అది భక్తలోకం చేసుకున్న వేల వేల జన్మల మహాపుణ్యఫలం. ఆపద మృక్కులవాడు, అనాథరక్షకుడు, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు మనోహరంగా, అతి మనోహరంగా శ్రీదేవి భూదేవి సమేతంగా వాహనధారిగా అనుగ్రహించే మాడవీధులు శ్రీవారి భక్తుల హృదయాంతరాలలో అనిర్వచనీయమైన ఆనంద తరంగాలను మోగిస్తూ ఆధ్యాత్మిక సౌరభాలను వెదజల్లే సకల కళానిధులు. అందుకే తిరుమల క్షేత్రంలో శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులు తిరుమాడవీధులను అత్యంత పవిత్రంగా భావించి పాదరక్షలు లేకుండా నడుస్తారు. అంతేకాదు, ఆనంద నిలయడి క్షణకాల దర్శనానంతరం ఆ మధురాతి మధురమైన భక్తిభావాన్ని ఆ మాడవీధుల్లోనే కూర్చొని మనసారా ఆస్వాదిస్తారు. నిత్యం గోవిందనామామృతంతో ప్రచండకోటి సూర్య సమన్విత మలయప్పస్వామివారి దివ్య చరణాశీసులతో విలసిల్లే మాడవీధులు ఎన్నో ఆధ్యాత్మిక మందిరాలు, భక్తి మండపాలు, సంగీత సాహిత్య సాంస్కృతిక కళా నిలయాలతో అనంతమైన తేజస్సుతో వెలిగిపోతూ ఉంటాయి. ఆనంద నిలయంతో పాటు స్వామివారు అనుగ్రహించే మాడవీధుల వైభవం మీకోసం.
తూర్పు మాడవీధి. శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న ప్రదేశాన్ని తూర్పు మాడవీధిగా వ్యవహరిస్తూ ఉంటారు. ప్రతిరోజు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామికి ఆర్జిత బ్రహ్మోత్సవం వసంతోత్సవాలను నిర్వహించే వైభవోత్సవ మండపం ఉన్నది ఈ తూర్పు మాడవీధిలోనే. వైభవోత్సవ మండపానికి ఎదురుగా శ్రీవారి స్వర్ణరథ మండపం, ముందు భాగంలో వాహన మండపం ఉంటుంది. ఈ వాహన మండపం పక్కనే వరుసగా శ్రీవారి డాలర్ల విక్రయ కేంద్రం, టీటీడీ పుస్తక విక్రయశాల, శ్రీవారి ఆలయంలో నిత్య కైంకర్యాలను పర్యవేక్షించే పెద్దజీయర్ మఠం, శ్రీ బేడీ ఆంజనేయ స్వామివారి ఆలయం, అఖిలాండం ఉన్నాయి. శ్రీవారి దర్శనానంతరం భక్తులు ఈ అఖిలాండం వద్ద కొబ్బరికాయలు కొట్టి కర్పూర హారతులు సమర్పించి తమ మొక్కులు తీర్చుకుంటారు. అఖిలాండం దాటగానే ఆధ్యాత్మిక ధార్మిక సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించే ఆస్థాన మండపం శోభాయమానంగా దర్శనమిస్తూ ఉంటుంది. దక్షిణ మాడవీధి. నాదగాన కళాప్రియుడు, ఉత్సవ మోహనుడు తిరుమలేశుడికి నిత్యం షడ్రసోపేతంగా సకల వాద్య సమ్మేళనంగా సాగే సంగీత నృత్య వేదిక నాదనీరాజన మండపంతో దక్షిణ మాడవీధి ప్రారంభమవుతుంది. నాదనీరాజన మండపం దాటగానే శ్రీభూసతులతో వేలదీప కాంతుల నడుమ అనురాగపూరిత రాగరంజిత మనోహర చక్రవర్తికి తేజోవిరాజిత మందార మాలికలతో ఆహ్లాదకరంగా సాగే నిత్యోత్సవం సహస్ర దీపాలంకరణ సేవ మండపం దర్శనమిస్తుంది. ఇంకాస్త ముందుకెళ్లగానే బాలాజీతో పాచికలాడి వినోదభరిత భక్తి కైంకర్య సేవలో తరించిన భక్తశ్రేష్ఠుడు హతీరాం బావాజీ మఠం, ఆ పక్కనే శ్రీవారికి తీర్థ కైంకర్య సేవను భక్తి ప్రపత్తులతో నిర్వహించిన భక్తవరేణ్యుడు తిరుమల నంబి సన్నిధి, మరో అపురూప భక్త శిఖామణి పుష్పసేవా నీరాజనంతో వెంకటేశ్వరుడి కృపా కటాక్షాలు పొందిన అనంతాళ్వాన్ బృందావనం దర్శనమిస్తాయి. పడమర మాడవీధి. పడమర మాడవీధిలోకి ప్రవేశించగానే మనకు కనిపించేది వసంతోత్సవ మండపం. ఈ మండపంలోనే మండు వేసవిలో శ్రీ మలయప్ప స్వామివారికి ఉభయ దేవేరీ సమేతంగా పలు రకాల సుగంధ ద్రవ్య లేపనాదులతో పుష్పఫల నివేదనలతో 3 రోజుల పాటు వసంతోత్సవం నిర్వహిస్తారు. ఈ మండపం ప్రక్కనే చిన్నజీయర్ మఠం ఉంటుంది. చిన్నజీయర్ మఠానికి ఎదురుగా ఆనంద నిలయానికి వెనుక భాగంలో ఏర్పాటు చేసిన మ్యూజికల్ ఫౌంటైన్ పడమర మాడవీధుల్లో పర్యటించే శ్రీవారి భక్తులకు ఆహ్లాదాన్ని అందజేస్తుంది. ఉత్తర మాడవీధి. వేయి నామాలవాడి అమృతతుల్య మధుర నామామృతాన్ని స్మరిస్తూ ఉత్తర మాడవీధులకి అడుగు పెట్టగానే మనకు తొలిగా దర్శనమిచ్చేది అహోబిల మఠానికి చెందిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దివ్యధామం. ఆ స్వామికి నమస్కారాంజలి సమర్పించిన భక్తులకు వరుసగా వైఖానసార్చక నిలయం, వికనస మహర్షి సన్నిధి, స్వామివారిని ముత్యాల హారతితో మెప్పించి తరించిన పరమ భక్తురాలు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ బృందావనం కనిపిస్తాయి. ఇక వైఖానస అర్చక నిలయానికి ఎదురుగా ఏడు కొండలవాడికి ఆశ్రయమిచ్చిన అభయప్రదాత శ్రీ భూవరాహస్వామివారి సన్నిధి, కోట్ల తీర్థరాజాలను తనలో నిక్షిప్తం చేసుకున్న పవిత్ర శ్రీవారి పుష్కరిణి దివ్యంగా దర్శనమిస్తాయి. ఇంకా ఇదే ఉత్తర మాడవీధిలో మనకు మరోవైపు శ్రీ రాధాకృష్ణుల మందిరం, శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామివారి ఆలయం, వేలాదిగా తిరుమల గిరులకు విచ్చేసే భక్తకోటికి స్వామి ప్రసాదం నిండుగా మెండుగా లభించే తరిగొండ వెంగమాంబ నిత్యాన్న ప్రసాద భవనం కనిపిస్తాయి. ఈ ఉత్తర మాడవీధి నుండి తిరిగి తూర్పు మాడవీధిలోకి ప్రవేశిస్తూ శ్రీవారి ఆనంద నిలయానికి చేరుకునే మార్గంలో ఎంతో అపురూపంగా భక్తులకు కనువిందు చేస్తూ దర్శనమిస్తుంది శ్రీవారి దివ్య మహారథం. ఇలా భక్తులు మనస వాచ కర్మణ శ్రీవారిపై ఎంత భయభక్తులతో ఉంటారు, ఈ తిరుమాడవీధులను కూడా అంతే పవిత్రంగా పరమ పూజనీయంగా భావిస్తారు. ఓం నమో వెంకటేశాయ. కర్నూలు జిల్లా నంద్యాలలోని కాళికాంబ శ్రీ చంద్రశేఖర స్వామి ఆలయం ఉత్సవ శోభను సంతరించుకుంది.
శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని అమ్మవారికి పాద పద్మారాధన సేవను నిర్వహించారు. అమ్మవారికి వేకోజామని అభిషేకాలు నిర్వహించి పట్టు వస్త్రాలతో శోభాయమానంగా అలంకరించారు. ఆ తరువాత వెండి పుష్పాలతో అమ్మవారిని అర్చించి పాద పద్మారాధన సేవను నేత్రపర్వంగా నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అలాగే నంద్యాలలోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో శ్రావణ మాస పూజలను ఘనంగా నిర్వహించారు. శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారిని పాలు, పెరుగు, చక్కెర, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర ద్రవ్యాలతో అభిషేకించారు. స్వామి అమ్మవార్లను పట్టు వస్త్రాలు, విశేష ఆభరణాలు, పుష్పమాలలతో అలంకరించారు. ధూపదీప నైవేద్యాలు సమర్పించి హారతలిచ్చారు. భక్తులు శ్రీ లక్ష్మీ గణపతి స్వామివార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. అనంతపురం జిల్లా కంబదూరు మండలం నిమ్మపల్లిలో కొలువైన శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని వేకువజామునే స్వామివారిని గోక్షీరం, పెరుగు, తేనె, చక్కెర, వివిధ ఫలరసాలు, బిల్వపత్రాలతో అభిషేకం నిర్వహించారు. తర్వాత పరిమళ భరిత పుష్పాలు, బిల్వపత్రాలతో అలంకరణలు చేసి పూజలు జరిపారు. భక్తులు ఆలయానికి చేరుకుని ఆవరణలో గల నాగదేవతల వద్ద నేతి దీపాలు వెలిగించి నవగ్రహాలకు పూజలు చేసి స్వామివారిని దర్శించుకుని తరించారు. చిత్తూరు నీవానది సమీపంలోని శ్రీ కామాక్షి సమేత అగస్తేశ్వర స్వామివారి ఆలయంలో శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని ప్రదోషకాలాభిషేకాన్ని విశేషంగా నిర్వహించారు. తొలుత శివపార్వతుల మూలమూర్తులకు రుద్రాష్టకాలతో అభిషేకం చేశారు. తర్వాత ఉత్సవమూర్తులకు నందీశ్వరునికి ఏకకాలంలో పాలు, పెరుగు, తేనె, విభూది, పసుపు, చందనాదులతో ప్రదోషాభిషేకాన్ని జరిపారు. తర్వాత గరిక, బిల్వదళాలు, పరిమళ భరిత పుష్పాలతో చక్కగా అలంకరించి స్వామి అమ్మవార్లకు నందీశ్వరునికి పంచహారతులు సమర్పించారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని వివిధ ఆలయాలు ప్రత్యేక పూజలతో శోభిల్లాయి. శ్రావణ మాసోత్సవాల్లో భాగంగా నిర్వహించిన విశేష పూజల్లో భక్తులు పాల్గొని పునీతులయ్యారు. ఆ విశేషాలను చూద్దాం. తూర్పుగోదావరి జిల్లా కోటనండూరు మండలం బొద్దవరంలో వెలసిన శ్రీ కాళీ జ్ఞానేశ్వర స్వామి ఆలయంలో ఆదిత్య సహిత నవగ్రహ హోమం జరిగింది. శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ హోమంలో భాగంగా వినాయకారాధన, పుణ్యాహవాచనం, అగ్నిపూజ తదితర వైదిక కార్యక్రమాలు జరిపారు. తరువాత పూర్ణాహుతి సమర్పించి నవగ్రహ హోమాన్ని శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. ఈ హోమ కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని తరించారు. అలాగే తుని పట్టణంలో గల పురాతన శ్రీ కోదండ భక్త రామాంజనేయ స్వామి ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామి వారికి విశేష పూజలు చేశారు. శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని పంచామృతాభిషేకాలు జరిపారు. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర తదితర ద్రవ్యాలతో అభిషేకించారు. భక్తులు స్వయంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకాలు జరిపి పునీతులయ్యారు. ఇక తుని మండలం ఏ సూరవరంలో వెలసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని శ్రీవారి కళ్యాణం కమనీయంగా జరిగింది. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి ఉత్సవ వేదికపై కొలువుదీర్చారు. తరువాత అర్చకులు విశ్వక్సేనారాధన, పుణ్యాహవాచనం, కంకణధారణ, మాంగళ్యధారణ తదితర వైదిక క్రతువులు జరిపి మంగళ వాయిద్యాల నడుమ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణాన్ని ఆగమోక్తంగా జరిపారు. భక్తులు కనులారా కళ్యాణాన్ని తిలకించి తరించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానిరాజనంలో ఇప్పుడు వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై మంగళవారం సంవాదం కార్యక్రమం జరిగింది. బెంగళూరుకు చెందిన కుమరేష్, రాజగోపాలన్, జయంతి కుమరేష్ బృందం ప్రదర్శించిన సంవాదం భక్తులను ఆధ్యాత్మిక తన్మయత్వంలో ఓలలాడించింది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.